ఊరుకోండి అత్తయ్య, మీరు మరీను దానికి కూడా ధైర్యం కావాలా? ఇంట్లో పనిగా బడ్డీ ప్లేట్ కూడా మార్చేసి మీ ప్లేట్ ఇచ్చేసాను. సరే అని మీ కొడుకు ప్లేట్ లో పెట్టాను, అది కూడా తినలేదు. మళ్ళీ మీ ప్లేట్ పెట్టానో లేదో గాని అది ఉరుక్కుంటూ వచ్చేసి ఫాస్ట్ గా తినేసింది. అంటే ఏమంటున్నావే, నన్ను కుక్క అంటున్నావా? నేను ఆ మాట అనలేదు అత్తయ్య, నేను జరిగింది చెప్పాను అంతే. సర్లే, నాకు బాగా ఆకలిగా ఉంది, ఇంట్లో నేను ఉందా తిన్నాను. అయ్యో అత్తయ్య, మిగిలిందంతా తూడు చేసి బడ్డీకి పెట్టేశాను, ఇంకేమీ లేదు. ఇప్పుడు మా అబ్బాయికి ఏమో దోశ ఇష్టం, మా అమ్మాయికి ఏమో ఇడ్లీ ఇష్టం, నాకేమో ఉప్మా ఇష్టం, మరి నీకేమి ఇష్టమే? నాకు వేరే కాపురం పెట్టడం అంటే ఇష్టం అత్తయ్య, మరి షిఫ్ట్ అవ్వమంటారా? ఏంటో కోడలి పిల్ల, దేవుడి దగ్గర ఉండాల్సిన గంట ఫ్రిడ్జ్ లో పెట్టావు? అది కాదత్తయ్య, పిండి కలిపిన తర్వాత ఒక గంట ఫ్రిడ్జ్ లో పెట్టమని చెప్పారు. ఎవరితో నీకు చెప్పింది? టీవీలో వంట ఛానల్లో చెప్పారు అత్తయ్య. సరే కోడలా, నీతో ఎవడో నా వల్ల కాదే, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఈ కిట్ క్యాట్ తీసుకోండి అత్తయ్య. ఇప్పుడందుకే, ఏదైనా మంచి పని చేసేటప్పుడు నోరు తీపి చేసుకోవాలి కదా అత్తయ్య, అందుకే తినండి చాక్లెట్. ఏవే కోడలా, భోజనం పెట్టుకురా అమ్మా. సరే అత్తయ్య, అరిసె పెట్టమంటారా? అరిసె ఎందుకే పెట్టడము, మామూలుగానే పెట్టు. అది కాదత్తయ్య, అరిసె తింటారా? నేను అరిసె ఎందుకు తింటానే, అరవకుండానే తింటాను. బీపీ టాబ్లెట్ వేసుకోవడానికి మంచినీళ్ళు. బీపీ టాబ్లెటా? ఎందుకు? ఇప్పుడు నాకు బీపీ ఏం పెరగలేదు కదా. ఎందుకో అత్తయ్య, నా సిక్స్ సెన్స్ చెప్తుంది. నేను ఇప్పుడు ఒక విషయం చెప్పగాలే, మీకు బీపీ అంతంగా పెరిగిపోతుందని. ఏ విషయమే అది? అత్తయ్య, అది మీ చీర ఇస్త్రీ చేస్తుంటే కాలిపోయింది. నా చీర మాత్రమే కాలిపోయిందా? నీ చీరలు ఏమి ఇస్త్రీ చేయలేదా, కాలిపోలేదా? నా 10 చీరలు ఇస్త్రీ చేశాను అత్తయ్య, అప్పుడు ఫోన్ రాలేదు. మీ చీర ఇస్త్రీ చేయగానే ఫోన్ వచ్చింది, కాలిపోయింది అత్తయ్య. బంగారం లాంటి చీర కాలిపోయింది కదే, నిన్ను అత్తయ్య అత్తయ్య, అయ్యో మీకు బీపీ పెరిగిపోతుంది, వేసుకోండి మీ టాబ్లెట్. నాకు అన్నిటికంటే మీ ఆరోగ్యమే ముఖ్యం అత్తయ్య. ఇదిగో 2 బీపీ టాబ్లెట్లు, మంచినీళ్ళు. అదేంటి, ఈసారి 2 టాబ్లెట్లు తెచ్చావు? ఎందుకు అత్తయ్య, నా సిక్స్ సెన్స్ చెప్తుంది మీకు ఒక టాబ్లెట్ సరిపోదు, 2 టాబ్లెట్లు అవసరమని, అందుకే తీసుకొచ్చాను అత్తయ్య, వేసుకో. అయ్యో అయ్యో, అంతగా ఏం చేసావే? అత్తయ్య అత్తయ్య, నిన్న నేను పెళ్లికి వెళ్ళాను కదా, వెళ్ళేటప్పుడు మీ ఉంగరం పెట్టుకుని వెళ్ళాను, వచ్చేటప్పుడు చూస్తే ఉంగరం కనిపించట్లేదు అత్తయ్య, ఎక్కడో పోయింది. అన్నిటికంటే నాకు ముఖ్యమైనది మీ ఆరోగ్యమే అత్తయ్య, వేసుకోండి అత్తయ్య టాబ్లెట్. విషయం చెప్పాలత్తయ్య, నా సిక్స్ సెన్స్ చెప్తుంది మీకు ఇప్పుడు బీపీ టాబ్లెట్స్ పనిచేయమని, అందుకే అంబులెన్స్ ని పిలిపించాను అత్తయ్య. ప్రాణానికి ఏం తెచ్చావే, ఏంటా విషయం? అది అత్తయ్య, మా ఫ్రెండ్ స్రవంతికి మీ దగ్గర 5 లక్షలు ఇప్పించాను కదా, ఆ స్రవంతి కుటుంబంతో సహా ఊరు వదిలి వెళ్ళిపోయింది అత్తయ్య, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది.